ఈరోజు మనం 9వ తరగతి జీవశాస్త్రంలోని జంతు కణజాలాలు అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఒకే రకమైన ఆకారం కలిగి ఒకే రకమైన విధులు నిర్వర్తించే కణాల సముదాయాన్ని కణజాలం టిష్యూ అంటారు. జంతు కణజాలాలు 4 రకాలు. అవి ఉపకల కణజాలాలు, సంయోజక కణజాలాలు, కండర కణజాలాలు, నాడీ కణజాలాలు. ఉపకల కణజాలం జంతువుల లోపలి అవయవాలను మరియు బయటి భాగాలను కప్పి ఉంచే కణజాలాలను ఉపకల కణజాలాలు అంటారు. ఈ కణజాలాలు అవి ఏర్పరిచే అవయవాలను బట్టి ఈ క్రింది రకాలుగా వర్గీకరించారు. శల్కల ఉపకల కణజాలం అన్నవాహిక పొరలు, నోటి లోపలి పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తుల్లోని వాయుగోనులు ఈ కణజాలంతో ఏర్పడును. స్థరిత ఉపకల కణజాలం ఇది చదునుగా లేదా బల్లపరుపుగా ఉండును. చర్మంపై ఈ కణజాలం అనేక పొరలుగా ఉండును. చర్మంపై గాయాలైన, కాలిపోయినా దెబ్బతినే కణజాలం ఇదే. మరి ఘనాకార ఉపకల కణజాలం మూత్రనాళాలు, లాలాజల గ్రంథుల యొక్క పైపొరలను ఈ కణజాలం ఏర్పరచును. వీటికి యాంత్రిక ఆధారాన్ని ఇచ్చును. స్తంభాకార ఉపకల కణజాలం కణాలు స్రవించే చోట శోషణ జరిగే చిన్న ప్రేగులలో ఈ కణజాలం ఉంటుంది. ఉదాహరణ క్లోమం, జీర్ణాశయం మొదలగునవి. ఈ కణాలు పొడవైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. గ్రంథి ఉపకల కణజాలం కొన్నిసార్లు ఉపకల కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి ఈ కణజాలం ఏర్పడును. సంయోజక పక్షులలో గోర్లు, ఈకలు, జంతువులలో రోమాలు, గిట్టలు, కొమ్ములు, సరీసృపాలలో పొలుసులు ఇవన్నీ కూడా రూపాంతరం చెందిన ఉపకల కణజాలాలే. మరి సంయోజక కణజాలాలు అవయవాలను వాటి నిర్దిష్టమైన స్థానాలలో ఉంచడానికి వివిధ అవయవాలను కలిపి ఉంచే కణజాలాలను సంయోజక కణజాలాలు అంటారు. సంయోజక కణజాలాలు వాటి యొక్క విధులను బట్టి వేర్వేరుగా వర్గీకరించడం జరిగింది. ఏరియోలార్ కణజాలం ఈ కణజాలం ఫైబ్రోబ్లాస్టులు అనే కణాల చేత ఏర్పడును. ఈ కణాలు తంతుయుత పదార్థాన్ని స్రవించగా ఈ కణజాలం ఏర్పడుతుంది. ఇది వివిధ కణజాలాలను కలిపి ఉంచును, దెబ్బతిన్న కణజాలాలను బాగు చేయును. ఎడిపోస్ కణజాలం చర్మం కింద ఉండే ఎడిపోస్ కణాలచే ఈ కణజాలం ఏర్పడును. ఇది క్రొవ్వు కణాలను నిల్వ చేయును. శరీరం నుంచి వేడి బయటకు పోకుండా ఉష్ణ నిరోధంలాగా పనిచేయును. ఎముక ఎముక ఆస్టియోసైట్ కణాలను కలిగి ఉండును. ఈ కణాలు ఎముక మధ్యలో ఉండి కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్ లవణాలను స్రవించగా ఇది ఏర్పడును. ఈ కణజాలం శరీరం మొత్తం విస్తరించి ఉంటుంది. ఇది శరీరానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది. ఇది శరీరంలోనే అత్యంత దృఢమైన కణజాలం. మృదులాస్థి కార్టిలేజ్ ఇది మృదువైన ఎముక. ఎముకలు కలిసే చోట నాసికాగ్రం, ప్రక్కటెముకలు, చెవిదొప్ప, వాయునాళంలో ఈ కణజాలం ఉంటుంది. ఎముకలలాగా దృఢంగా లేకపోయినా యాంత్రిక ఆధారాన్ని ఇచ్చును. సురచేపాస్థి పంజరం మృదులాస్థితో నిర్మితం. టెండాన్ ఇది కొల్లాజెన్ ప్రోటీన్లతో ఏర్పడి ఎముకకు కండరాలకు మధ్యలో అతికించడానికి తోడ్పడును. ఇది కండరాన్ని ఎముకతో అతికిస్తుంది. లిగమెంట్ సంధి బంధనం అని కూడా అంటారు. ఇది కూడా కొల్లాజెన్ అనే ప్రోటీన్లతో తయారు చేయబడును. ఇది రెండు ఎముకలను వాటి సంధి తలాలలో అతికించడానికి తోడ్పడును. రక్తం కూడా ద్రవరూప సంయోజక కణజాలమే. రక్తంలో ప్రధానంగా రెండు అంశాలుంటాయి. అవి ప్లాస్మా రక్త కణాలు. ప్లాస్మాలో అధిక మోతాదుల్లో నీరుతో ఉండి గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, హార్మోన్లు, విసర్జక పదార్థాలైన యూరియా, యూరిక్ ఆమ్లం ఉంటాయి. ప్లాస్మాలో రక్త కణాలు తేలి ఆడుతూ ఉంటాయి. రక్త కణాలు 3 రకాలు. ఎర్రరక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్రరక్త కణాలు హీమోగ్లోబిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉండి ఎరుపు రంగులో ఉంటాయి.
ఇవి శ్వాసవాయువుల రవాణాలో తోడ్పడతాయి. వీటి జీవిత కాలం 120 రోజులు. ఇవి పిండదశలో కాలేయంలో ఉత్పత్తి అవగా ప్రౌఢదశలో అస్థి మజ్జలో ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్త కణాలు, ఇవి వర్ణరహితంగా ఉంటాయి. శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని వాటిని నాశనం చేస్తాయి. వీటి జీవితకాలం 12 నుంచి 13 రోజులు మాత్రమే. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అనగా శరీరంలోకి వచ్చే సూక్ష్మజీవులను ఎదుర్కొనే ప్రతిరక్షకాలను రక్తంలో తయారు చేయడం జరుగుతుంది. అలాగే శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను భక్షించి రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. అందుకే వీటిని పారిశుద్ధ్య కార్మికులని కూడా అంటారు. చనిపోయిన తెల్ల రక్త కణాలు గాయం నుండి చీము రూపంలో బయటకు రావడం జరుగుతుంది. అలాగే రక్త ఫలకికలు, ఎక్కడైనా రక్తనాళానికి దెబ్బ తగిలితే రక్త ఫలకికలు అక్కడ గుమిగూడి రక్తాన్ని గడ్డకట్టేటట్లు చేస్తాయి. తద్వారా రక్తస్రావం అధికంగా జరగదు. మరి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టదు కదా, అక్కడ హిపారిన్ అనే పదార్థం ఉండడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అలాగే అందరి రక్తం ఒకే రకంగా ఉంటుందా, ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించవచ్చునా అంటే కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే అందరి రక్తం ఎరుపు రంగులో ఉన్నప్పటికీ అందరి వర్గాలు ఒకే రకంగా ఉండవు. దీని ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా జర్మనీ శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టీనర్ తెలియజేయడం జరిగింది. రక్తంలో మనిషికి మనిషికి రక్త వర్గాలు అనేవి వేరువేరుగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఆయన రక్తాన్ని 4 వర్గాలుగా విభజించారు. ఏ బి ఏబి మరియు ఓగా విభజించారు. ఎర్ర రక్త కణాల మీద ఉండే ప్రతిజనకాల ఆధారంగా ఈ రక్త వర్గాలను రూపొందించడం జరిగింది. ప్లాస్మాలో వీటికి ప్రతిరక్షకాలు అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎర్ర రక్త కణాలపై అదనంగా మరొక కారకం, దీనిని RH కారకం లేదా రీసెస్ కారకం అంటారు, ఈ ప్రోటీన్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క రక్త వర్గం పాజిటివ్ అవుతుంది. ఒకవేళ ఆ కారకం లేకపోతే ఆ వ్యక్తి యొక్క రక్త వర్గం నెగిటివ్ అవుతుంది. ఇలా ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్ ఇలా మనకు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రక్త వర్గాలలో విశ్వదాత అని ఓ నెగిటివ్ రక్త వర్గాన్ని, విశ్వగ్రహీత అని ఏబి పాజిటివ్ రక్త వర్గాన్ని పేర్కొనడం జరుగుతుంది. కండర కణజాలం, మాంసం అనేది ఒక రకమైన కండర కణజాలం. కండర కణాలు సంకోచ శక్తి కలిగి కదలికలకు సహాయపడతాయి. జీవుల పూర్వచర్మాంగాల కదలికలకు, అంతరంగాల కదలికలకు కండరాలే కారణం. ఈ కండర కణజాలాలు 3 రకాలు, రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. రేఖిత కండరాలు, ఈ కండరాల కదలికలు మన ఆధీనంలో ఉంటాయి, కావున వీటిని సంకల్పిత కండరాలు లేదా నియంత్రిత కండరాలు అంటారు. ఇవి ఎముకలను అతికి ఉండును కావున అస్థి కండరాలు అంటారు. ఇవి అడ్డుచారాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా కాళ్ళు చేతుల్లో ఈ కండరాలు ఉంటాయి. అరేఖిత కండరాలు, ఈ కండరాల కదలికలు మన ఆధీనంలో ఉండవు, కావున అసంకల్పిత లేదా అనియంత్రిత కండరాలని పిలుస్తారు. కనుపాప, గర్భాశయం, వాయునాళాలు అరేఖిత కండరాలచే నిర్మితం. ఈ కణాలలో అడ్డుచారులు అనేవి ఉండవు. హృదయ కండరం, హృదయం మొత్తం హృదయ కండరాల చేత నిర్మితమై ఉంటుంది. హృదయం కొట్టుకోవడం మన ఆధీనంలో ఉంటుందా, ఉండదు. కాబట్టి ఇది అనియంత్రిత చర్యలను చూపుతుంది. వీటిలో అడ్డుచారులు ఉంటాయి. నాడీ కణజాలం, మీ చేతులను వేడి నీటిలో ముంచినప్పుడు మీకేమనిపిస్తుంది, నీరు వేడిగా ఉందని మీరు ఎలా చెప్పగలుగుతారు? పై సందర్భాలలో మన శరీరంలో ఒక ప్రత్యేకమైన యంత్రాంగం పనిచేసి విద్యుత్ రూపంలో ప్రచోదనాలు సృష్టిస్తుంది. మెదడు, వెన్నుపాము మరియు నాడులు ఈ యంత్రాంగంలో కీలక పాత్ర వహిస్తాయి. దీనిని నాడీ కణజాలం అంటారు. నాడీ కణజాలం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా నాడీ కణాన్ని పేర్కొనవచ్చు. ఈ నాడీ కణం 3 రకాలుగా విభజన చెంది ఉంటుంది. కణదేహం, దీనిలోని జీవద్రవ్యంలో కేంద్రకం తేలియాడుతూ నిశ్చల కణికలు కూడా ఉంటాయి.
డెండ్రైట్స్. కణదేహం నుంచి బయటకు పొడుచుకు వచ్చిన నిర్మాణాలను డెండ్రైట్స్ అంటారు. ఇవి సమాచారాన్ని సేకరించడానికి తోడ్పడతాయి. తంత్రికాక్షం. కణదేహం నుంచి ఏర్పడే పొడవైన నిర్మాణాన్ని ఆక్సాన్ లేదా తంత్రికాక్షం అంటారు. కొన్ని నాడీ కణాల తంత్రికాక్షాలు క్రొవ్వు పొర చేత కప్పబడి ఉంటుంది. వీటిని మైలిన్ త్వచాలు అంటారు. ఈ త్వచంలో అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. వాటిని రాన్వీర్ కణుపులు అంటారు. ఈ నాడీ కణాలు శరీరం పొడవుగా వ్యాపించి ఉండి సమాచార ప్రసారం చేయును. నాడీ కణాల సమూహాన్ని నాడీ అంటారు. ఈ నాడులు మన శరీరమంతా విస్తరించి ఉండి మెదడుకు వెన్నుపాముకు సమాచారాన్ని చేరవేయడం, అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి ఆజ్ఞలను నిర్వాహకాంగాలకు చేరవేయడం జరుగుతుంది. ఈ విధంగా మన శరీరంలో సమాచార ప్రసారం అనేది జరుగుతుంది. పిల్లలు, ఈ పాఠం అర్థం చేసుకొని ఈ క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు జవాబులు మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి.